వేదిక పైన వేదిక ముందర కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకి కార్యకర్తలకి అందరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అదే మరి నేను సింహపురికి వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీ అభిమానం చూస్తా నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను అంత అభిమానం చూపించారు అలాంటి ప్రజానీకానికి మంచి ఎండ కూడా లెక్కబెట్టుకోకుండా మా ఆడబిడ్డలైతే పెద్ద ఎత్తున వచ్చారు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు నెల్లూరు అనగానే మనకు గుర్తొచ్చేది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం త్యాగం చేశాడు ఒక రాష్ట్రం రావాలని నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు మొట్టమొదటిసారిగా ఆయనకు నివాళులు అర్పించి ఒకసారి గుర్తు చేసుకొని ముందుకు పోదాం అదే సమయంలో ఇక్కడ మీరు చూస్తే సారా వ్యతిరేక ఉద్యమం ఇక్కడే ప్రారంభమైంది ఇప్పటి కూడా నాకు జ్ఞాపకం ఉంది మహిళా శక్తిని చాటిన దూపగుండ రోసమ్మ ఇక్కడే ఈ రోజు మీరు చూస్తున్నారు అలాంటి వాళ్ళు సారా ఉద్యమంతో వ్యతిరేక ఉద్యమంతో పోరాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే బలవంతంగా మద్యం తాగించే పరిస్థితికి వస్తున్నాడు దీనిపైన మనందరం కూడా ఆలోచించాల్సిన సమయం పెద్ద పెద్ద ఉద్దండలు బెజవాడ గోపాల్ రెడ్డి గారి నుంచి అనేక మంది ఈ నెల్లూరు జిల్లాలో నుంచి రాజకీయాలకు వచ్చారు వాళ్ళందరినీ చూస్తే నాకు అనిపిస్తుంది రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది అలాంటి సింహపురిలో రా కదిలి రా అంటే మీరు సింహంలాగా గర్జిస్తూ ఇక్కడికి వచ్చారు మాకు కూడా కొంత ఆలస్యం అయింది దారిలో ఎక్కడ చూసినా జనమే జనం రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి అందుకే కొంత ఆలస్యంగా కూడా వచ్చాం కానీ మంచి మధ్యాహ్నం మీ ఉత్సాహం చూస్తూ ఉంటే అనుమానమే లేదు 10 సీట్లు 2 పార్లమెంట్లు మనమే తెలుగుదేశం జనసేన కూటమి ఈ జిల్లాను కాదు రాష్ట్రంలో కూడా మనం గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది చారిత్రక అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు పక్కనే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది తప్పని గళమిప్పిన వ్యక్తులు ఈ జిల్లా నుంచే రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎక్కడో ఎక్కడ ప్రారంభం కావాలి ఒక నిరంకుశ పాలనకి మనమందరం కూడా అర్థం చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది మీరు ఒక్కసారి చూడండి 4 సంవత్సరాల 10 నెలల కంటే ముందు మీరందరూ కూడా అధికారం ఇచ్చారు బుగ్గలు నిమిరారు తల మీద చెత్తి పెట్టే చేయి పెట్టాడు ఐసైపోయారు మీరందరూ ఓట్లేశారు నేను అడుగుతున్నా ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరం బాధితులమే ఈరోజే మీరు చూశారు గల్లా జయదేవ్ మనం పరిశ్రమలు తెస్తే అమర్ రాజా బ్యాటరీ పైన దాడి చేసి ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు పారిపోయి ఒక రాజకీయ కుటుంబం ప్రస్తుతానికి రాజకీయాలు వద్దని విరమించుకున్నారంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వేదిక పైన ఉండే వాళ్ళందరం కూడా బాధితులమే ఈరోజే నేను చూశాను మాచర్ల నియోజకవర్గంలో ఒక మత్స్య కార్మికుడు కేసులు పెట్టి వేధిస్తా ఉంటే పోలీసులు పిలిపించి ఎక్కడికక్కడ టార్చర్ చేస్తా ఉంటే భరించలేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు అంటే పోలీసుల టార్చర్ని
వేధింపుల్ని భరించలేక వాళ్ళు కొట్టే దెబ్బలు భరించలేక ప్రాణం ఒకటేసారి తీసుకుందామని బలవంతపు మరణం చేసుకున్నారంటే అసలే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని ఆలోచిస్తూ అడుగుతున్నా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం చాలా తెలివైన వాళ్ళు. ఒక్కొక్కసారి మోసపోతా ఉంటాం, అదే జరిగింది ఈరోజు. నేను ఒకటే నిన్న కూడా చూశాను, చెప్పిన తప్పు చెప్పకుండా అబద్ధాలు చెప్పి మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడు. నేను ఒకటే మీకు ఆమె ఇస్తున్నా, మీకు నాకు ఒక బాధ్యత ఉంది. నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు పుట్టక మునుపటి నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పకరా, మీ నాన్న అడుగు కల్లో, మీ నాన్నే చెప్తాడు ఏం చేశానని. ఈరోజు ఒక హైదరాబాద్ నగరం భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా ఉందంటే ఎవరేశారు ఫౌండేషన్? మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ ప్రతి ఒక్క నాయకుడు కూడా తర్వాత రాజశేఖర రెడ్డి కానీ తర్వాత వచ్చిన నలుగురు ముఖ్యమంత్రులు నేనేసినటువంటి ఫౌండేషన్ కొనసాగిస్తున్నారు, దాని ఫలితాలు వస్తున్నాయి. ఆ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి న్యాయం జరుగుతూ ఉంది. నేనేం చేశామని అడుగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, చోట మోటా నాయకులంతా. నేనేం చేశానో మీ ఊర్లోకి వెళ్ళి ప్రపంచం నలుమూలలుండే ఐటీ ప్రొఫెషనల్స్ అడగండి, నేను ఏం చేశానో వాళ్లే చెప్తారు మీకు సమాధానం. ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు మనం చేసిన దానివల్ల మంచి ఫలితాలు వచ్చి ప్రజల జీవితాల్లో వెలుగొస్తే దానికంటే బాధ లేదు, దానికంటే ఆనందం ఉండదు. మొన్నే మీరు చూశారు నాకు కష్టం వచ్చింది. ఒక ఆంధ్రప్రదేశే కాదు, వేరే రాష్ట్రాల్లో 80 దేశాల్లో నాకు సపోర్ట్గా ముందుకొచ్చారంటే, నేను బ్రతికుండగానే అందరూ నాకు సహకరించారంటే, నేను చేసిన పనులు నెమరు వేసుకున్నారంటే దానికంటే ఏం కావాలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. 5 సంవత్సరాలు మనం అందరం కూడా బాధితులమే. నేను ఒకటి ఆలోచించాను, విభజన జరిగింది, హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్ళింది, మనం నష్టపోయాం, నేనే అభివృద్ధి చేశాను, మళ్ళీ దీన్ని ఒక పట్టుదలగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే 1 రాష్ట్రంగా చేయాలని నేను కలలుగన్నా, ప్రణాళికలు తయారు చేశా. అదే అమరావతి, అదే పోలవరం నదుల అనుసంధానం, అదే పెట్టుబడులని తీసుకొచ్చాం. నేను అడుగుతున్న ఈ 5 సంవత్సరాల్లో బెదిరించి కబ్జాలు చేసి ఎక్కడికక్కడ తరిమేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను కూడా బాధితుడిని, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఒకే మాట చెప్తున్నా, మీరు ఎన్ని మాట్లాడినా మళ్ళా 5 కోట్ల ప్రజానీకానికి న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్రాన్ని, తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోనే 1 స్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే పేదరికం లేని సమాజం, పేదవాళ్ళు ఆర్థికంగా పైకి తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి కల పేదరికం లేని సమాజం ఉండాలనేది, దాన్ని నిజం చేయడం, వాస్తవ రూపంలోకి తీసుకురావడం నా బాధ్యత. అందుకే చెప్తున్నా, అనునిత్యం నేను ఆలోచించేది పేదవాడి గురించి ఆలోచిస్తాను. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, మాదిరి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కానీ ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే 1-2 కాదు, ఎక్కడ చూసినా విధ్వంసంతో, తుగ్లక్ విధానాలతో, సైకో ప్రవర్తనతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు.
ఇష్టానుసారంగా చేసి ఇప్పుడు కూడా మళ్ళా బెదిరించే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, రా కదిలి రా అనే పిలిపించాను. ఇది నా కోసరం కాదు, తెలుగుదేశం జనసేన పార్టీల కోసరం కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, 5 కోట్ల ప్రజల కోసరం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నిన్న సిద్ధం అనే మీటింగ్ పెట్టాడు. నువ్వు సిద్ధం మీటింగ్ ఏమో తెలియదు కానీ నువ్వు సిద్ధం అంటే నువ్వు టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు, మాకు మీ టికెట్ వద్దు బాబు అని పారిపోతున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను పిలిపిస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు, ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసరం, 5 కోట్ల భవిష్యత్తు కోసరం వారికి పిలిపిస్తున్నా, రా కదిలి రండి, ఇది మనందరి బాధ్యత, ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని వారికి కూడా పిలిపిస్తున్నాను. మీరు కూడా రమ్మని గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా బాధ్యత గుర్తుచేయమని కోరుతున్నా. నేను అడుగుతున్న ఏ వర్గమైనా ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు? ఇప్పటికి కూడా మీరు ఒకసారి చూస్తే, ఉదాహరణ కొన్ని చెప్తున్నా, ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా 5 సంవత్సరాల్లో? చితికిపోయాడా లేదా రైతు? ధాన్యం కొనే పరిస్థితిలో ఉన్నారా వీళ్ళు? కడాన ధాన్యం కొనుగోళ్ళు కూడా కమిషన్లు. వీళ్ళు మనుషుల రాక్షసుల నాకైతే అర్థం కావడం లేదు. అక్వారంగం కుదేలైపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ ఆమె ఇస్తున్నా, అక్వారంగాన్ని బాగు చేసే బయట తెలుగుదేశం జనసేన తీసుకుంటా అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. వీళ్ళే కాదు, నేనేం చేశాను అడిగారు, ఒకటే చెప్తున్నాను, 150,000 రూపాయలు రుణమాఫీ చేసి, ఒకేసారి 50,000 రూపాయలు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. నువ్వేమిచ్చావు? 7,500 మొత్తం కలిపితే 37,500. గిట్టుబాటు ధర లేదు, సబ్సిడీలు లేవు, వ్యవసాయ శాఖ ఎత్తేశారు. దేశంలో ఎక్కువ అప్పుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం, కౌలు రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు. దీనికి సమాధానం చెప్పమంటున్నా. ఎదురు దాడి చేయడం కాదు, ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. నేను చెప్పే లెక్కలు నేను ఇచ్చే లెక్కలు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిసైజ్ చేసిన లెక్కల ప్రకారమే ఇవన్నీ ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అక్వా రైతులకు హామీ ఇస్తున్నా, 50 రూపాయలకి కరెంట్ ఇచ్చి మళ్ళా అక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది కాకుండా నిన్న కూడా మనం చూసాం, ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అనే మోసంతో, ఫేక్ ప్రచారాలతో అధికారంలోకి వచ్చాడు. 5 ఏళ్ల తర్వాత కూడా మళ్ళా అబద్ధాలే చెబుతున్నాడు. దీంట్లో ఆయన ఎక్కడ చదివాడో తెలియదు కానీ అబద్ధాలు చెప్పడంలో మాత్రం పిహెచ్డి సాధించారు. మనందరం ఆయనకి పిహెచ్డి ఇవ్వాల. అలాంటి ముఖ్యమంత్రి, నేను అంటున్నా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నిన్న పురాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేను అభిమన్యుణ్ణి కాను, అర్జునుణ్ణని. నువ్వు అభిమన్యుడు కాదు, అర్జునుడివి కాదు, నువ్వు భస్మాసురుడివి. ఎవరైతే ప్రజలు ఓటేశారో వాళ్ళ నెత్తి మీద చేయిబెట్టిన వ్యక్తివి నువ్వు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో 72 రోజులే అనుకుంటాను ఈ రోజు నుంచి, 72 రోజుల్లో ఆ ఓటు నీ నెత్తిన పెట్టి నీకు వ్యతిరేకంగా వేసి నిన్ను భస్మాసుర వధ చేసే బాధ్యత 5 కోట్ల ప్రజానీకం వద అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
इंगो पक मेरोकसारी चूस्ते ఒక్కసారి మీరు ఆలోచించండి, అన్ని అసత్యాలే, అన్ని అబద్ధాలే. ఆయన చాలా పేద బిడ్డ, తినేదానికి కూడా తిండి లేదు పాపం, ఉండడానికి కూడా ఇల్లు లేదు పాపం. అంటే పేద బిడ్డ అన్న క్యాంటీన్ తీసేశాడు. ఇంకో పక్క నేను అడుగుతున్నా, పేదవాళ్ళ పట్టగొట్టిన వ్యక్తివి, నువ్వు పేదవాళ్ళ ప్రతినిధిని చెప్పడానికి అర్హత ఏముందని అడుగుతున్నా. చంద్రన్న బీమా, పండుగ కానుకలు, వ్యవసాయ సబ్సిడీలు, విదేశ విద్య, ఇలాంటివి 100 కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి పేద బిడ్డ. ఇంకో పక్క ఈ దేశంలో గుర్తుపెట్టుకోండి, అందరికంటే అందరూ ముఖ్యమంత్రులకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో అన్ని ఆస్తులు జగన్మోహన్ రెడ్డికున్నాయి, పేద బిడ్డ పాపం. అంటే ఎవడికి చెప్తున్నాడు నాకు అర్థం కాలేదు. ఇంకో పక్క ఇల్లే లేదు పాపం ఈయనకు. తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్, బెంగళూరులో ఒక పెద్ద ప్యాలెస్, పులివెందల్లో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో లోటస్ ప్యాలెస్, నిన్ననే ఋషికొండను బోడుగుండు కొట్టించి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ 500 కోట్లతో. ఈ పేద బిడ్డ బతకలేడు కాబట్టి 500 కోట్లు, అది కూడా సముద్రం ఫేసింగ్ పెట్టి ఒక కొండ పైన ఆయనకు ప్యాలెస్ ఉంటే తప్ప ఆయన పేదవాళ్ళు గుర్తురారు, పేదవాడని చెప్పుకోలేడు పాపం అలాంటి వ్యక్తి. ఇంకో పక్క మీరు చూస్తే అందరికీ ఉద్యోగాలు ఇచ్చేశాడు. అంటే ఇచ్చాడ తమ్ముళ్ళు మీకు అందరికీ ఉద్యోగాలు? జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు? డిఎస్సి పెట్టాడా మీకు? నిన్న అంటాడు అందరికీ ఉద్యోగాలు ఇచ్చా, సచివాలయంలో వాలంటీర్ ఉద్యోగం, మటన్ కొట్లో లేకపోతే ఫిష్ మార్కెట్ ఉద్యోగాలు, ఉద్యోగాలంట. మొన్నే 24% నిరుద్యోగులు ఉన్నారని, ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే ఎక్కువ శాతం నిరుద్యోగులుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. బాధ అనిపించదా మీకు? సిగ్గు అనిపించదా అబద్ధం చెప్పడానికి? దీనికంటే అబద్ధాలే ఉన్నాయి. మళ్ళీ హామీ ఇస్తున్నా, తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇస్తాం, ఉపాధి కల్పిస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, డిఎస్సి పెడతాం, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇంకో పక్క ఎక్కడికక్కడ గ్రామాల్లో వెలుగులు వచ్చాయంటే ఈయన వల్ల ఏం చేశారని అడుగుతున్నా. ఆ రోజు ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసింది తెలుగుదేశం పార్టీ, ఇంకో పక్క ఎల్ఈడి బల్బులు పెట్టి వెలుగులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, కడాన చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడానికి షెడ్లు కట్టి ఆ కార్యక్రమాన్ని చేసి అన్నిది చేశారు. 5 ఏళ్లలో గ్రామాల్లో ఒక పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సర్పంచులకి, స్థానిక సంస్థలకి అధికారాలు తీసేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా కొట్టేశాడు. కడాన వాళ్ళకి అధికారాలు లేవు. మళ్ళీ నేను ఒకటి హామీ ఇచ్చాను, స్థానిక సంస్థలకు అధికారాలు ఇస్తాం, వాళ్ళని గౌరవిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క రైతులు గోను సంచులు కూడా ఇవ్వలేడు కానీ ఇప్పుడు రైతు భరోసా అని మాట్లాడతాడు. సొంత బ్రాండ్లతో మద్యంలో, మద్యం పేరుతో మీ రక్తాన్ని తాగే వ్యక్తి ముఖ్యమంత్రి. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ హయాంలో 60 రూపాయలు క్వార్టర్ బాట్లు, ఇప్పుడు ఎంత? 200 రూపాయలు. ఇప్పుడు అవునా కాదా? ఆ రోజు నాణ్యమైన మద్యం ఉంది, ఈరోజు నాసి రకం మద్యం. ఒక బాటిల్ వేసుకుంటే కిక్కెక్కదు, రెండో బాటిల్ వేసుకుంటే
జోబీ ఖాళీ అయిపోతుంది. ఆ తర్వాత పాపం వాళ్ళు తాగితే తప్ప ఉండలేరు. ముఖ్యమంత్రి తాడేపల్లి కొంపకు డబ్బులు వస్తే తప్ప సాయంత్రానికి బతకలేడు. ఇది ఎక్కడ అన్యాయం? పేదవాళ్ళ రక్తాన్ని తాగే వ్యక్తి ముఖ్యమంత్రి. మద్యపాన నిషేధం పెట్టకపోతే మళ్ళీ నేను ఓటు అడగనని చెప్పాడు. నిన్న అంటున్నాడు మళ్ళీ నేను అన్ని చేసేశాను 99% చేశారని మాట్లాడతాడు. ఇంకో పక్క 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 56,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచాడు. చట్టమే లేని దిశ చట్టం పేరు చెప్పి మహిళలకు రక్షణిస్తున్నానని చెప్పి మాట్లాడతాడు. అసలు చట్టమే లేదు. అలాంటి దిశ చట్టం అడ్డం చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి నేను అడుగుతున్నా, మీకేమైనా 1 రూపాయి ఇచ్చాడా? ప్రత్యేకంగా ఏమైనా చేశాడా? ఇక్కడ ఈ జిల్లాలో యానాదులు ఉన్నారు. నేనే ఆ రోజు యానాదుల కోసరం ఐటీడీఏ పెట్టి వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడానికి నేను ముందుకు పోయాను. కనీసం 1 రూపాయి ఇచ్చాడా అని అడుగుతున్నా. వాళ్ళు నష్టపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ జగన్ మోహన్ రెడ్డి మీ బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ. అలాంటి క్యాన్సర్ గడ్డను ఆపరేషన్ చేయాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క అందుకే ప్రజలు నిర్ణయించారు, నీ ఫ్యాన్కు 3 ముక్కలున్నాయి, 3 రెక్కలున్నాయి, తొందరలోనే 3 రెక్కల్ని విరిచి పక్కన పడేస్తారు. గెట్ రెడీ జగన్మోహన్ రెడ్డి అని అంటున్నా. నీ ఫ్యాన్ బాదుడి రెక్కను ఉత్తరాంధ్ర ప్రజలు విరిచేస్తారు. నీ హింసా రాజకీయాల రెక్కను సీమ ప్రజలు తుంచేస్తారు. నీ విధ్వంస నిర్ణయాల రెక్కను కోస్తా ప్రజలు పీకి పాతరేస్తారు. కడాని నీకు మిగిలేది మొండి ఫ్యాను. నీ చేతిలో పెట్టి నీ రివర్స్ పాలనకు రివర్స్ గిఫ్ట్ నీకు ఇస్తారు. తాడేపల్లి ప్యాలెస్లో తీరిగ్గా కూర్చొని బాధపడేరు, తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఇలాంటి దుర్మార్గమైన పార్టీ, ఈ పార్టీ వల్ల లాభం లేదని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే జిల్లాలో నేను చూశాను, ఇప్పుడే రూరల్ కాన్స్టిట్యున్సీ ఉంది, శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. నెల్లూరు రూరల్లో దళిత గిరిజన విద్యార్థుల కోసం టీడీపీ హయాంలో అక్క చెరువుపాడులో గురుకుల పాఠశాల నిర్మించారు. 90% పూర్తయింది, 10% పూర్తి చేయమని కోరాడు, ఎన్నిసార్లు తిరిగినా కాలేదు. కొండాయిపాలెం గేట్ దగ్గర అంబేద్కర్ స్టడీ సర్కిల్, బీసీ భవన్ నిర్మాణం చేపడితే ఆ పనులు పూర్తి కాలేదు, అడిగాడు, అది కూడా పూర్తి కాలేదు. ఇక్కడే అమన్చర్లో 500 ఎకరాలు భూమి ఉంది, పరిశ్రమలు పెట్టండి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే అతి లేదు గతి లేదు. ఆయన అడిగాడని కోపంతో ఆయన ఫోన్ ట్యాప్ చేయడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఎక్కడికక్కడ వేధింపులు మొదలుపెట్టాడు. అందుకే నువ్వు చేసింది తప్పని చెప్పడానికి శ్రీధర్ రెడ్డి ఎదురు తిరిగాడు, పోరాడాడు. అదే సైకో పైన తిరుగుబాటు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒకసారి మీరు ఆలోచించండి, ఈ మీటింగ్ ద్వారా రాష్ట్రం మొత్తం ఆలోచించాలి. ఒక రవాణా శాఖ ఈరోజు మాట్లాడితే నేనేదో చేశా ఏదో చేశారని చెప్తున్నాడు. పెట్రోల్ రేట్లు భారతదేశంలోనే ఎక్కువ ఉండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందుకే మన వాళ్ళు పోతే తమిళనాడు నుంచి వస్తూ ఉంటే సూళూరుపేటకు అవతలనే పెట్రోల్ వేసుకొని వస్తారు. కర్ణాటక నుంచి వస్తే కర్ణాటక బార్డర్లో పెట్రోల్ వేసుకొని వస్తారు. అంటే ఎక్కడ పోయినా మనకంటే 10 రూపాయల నుంచి 20 రూపాయలు చౌకగా పెట్రోల్ డీజిల్ దొరికే పరిస్థితి వచ్చింది. ఒక ఆటో 1 నెలలో కనీసం అదనంగా
1500 నుంచి 2000 రూపాయలు పే చేస్తున్నాడు. అంటే సంవత్సరంలో 24000 రూపాయలు ఒక పెట్రోల్ డీజిల్ పైన అదనంగా పే చేస్తాడు. ఇది కాకుండా రోడ్లన్నీ పోయినాయి, రోడ్లు పోయినాయి కాబట్టి ఎక్కడికక్కడ రిపేర్లు వస్తాయి. దీనికి కనీసం 10000 నుంచి 15000 రూపాయలు రిపేర్ ఛార్జీలు అవుతున్నాయి. ఇది కాకుండా ఇంకో పక్క మీరు చూస్తే చలానా పేరుతో యూనిఫామ్ లేదని, లేకపోతే సరైన రికార్డులు లేవని ఎక్కడికక్కడ వాళ్ళని వేధించే పరిస్థితికి వచ్చారు. కాకి చొక్కా వేసుకోలేదని, స్పీడ్ ఎక్కువైందని, బీమా లేదని, రాంగ్ రూట్ అని, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని వేధింపులు మొదలైనాయి. మొత్తం కలిసి ఒక ఆటో కార్మికుడి పైన అదనంగా 50000 రూపాయలు భారం పడింది. నువ్వు ఇచ్చేది ఎంత? 10000 రూపాయలు. అది కూడా ఎంతమందికి ఇస్తున్నావు? 10 లక్షల మంది డ్రైవర్లు ఉంటే నువ్వు ఇచ్చేది 2,60,000 మందికి. అంటే మీరు దోచుకున్నది 5000 రూపాయలు, మీరిచ్చింది 260 రూపాయలు. దీనిపైన రోజువారీగా నేను ఆటో డ్రైవర్లకు అజ్జేసా ఇచ్చేశానని చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. ఇంకో పక్క మీరు చూస్తే గ్రీన్ ట్యాక్స్ అదనంగా కర్ణాటకలో 200, తమిళనాడులో 500, తెలుగుదేశం పార్టీ హయాంలో 200, ఇప్పుడు కనిష్టం 2395, గరిష్టం 30820 రూపాయలు. ఇది దోపిడీ కాకపోతే ఏమవుతుందని అడుగుతున్నాను. దీంతో రవాణా రంగం కుదేలయింది. తెలుగుదేశం పార్టీ హయాంలో డ్రైవర్ లారీ ఓనర్ అయ్యాడు, వీళ్ళయాంలో లారీ ఓనరు క్లీనర్గా తయారయ్యాడు తమ్ముళ్ళు. అది వీళ్ళ యొక్క పరిపాలన, ఇది ఒక చెత్త పరిపాలన. ఇంకో పక్క ఆరోగ్యశ్రీ ఉదరగొడుతున్నాడు, నేను ఆరోగ్యశ్రీ ఇచ్చా ఆరోగ్యశ్రీ ఇచ్చానని. నేను అడుగుతున్నా, మీరు నమ్మితే ఇంకా మనం గోయిందా గోయిందా. ఆయనకు ఒక పేపర్ ఉంది, సాక్షి ఇక్కడ కూడా ఉంటాడనుకుంటా, నెగిటివ్గా రాసి తప్ప ఇంకేం ఉండదు. అందుకే మీరేమన్నాడంటే, మీరు ఒకసారి చూస్తే 1000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే మొత్తం ప్రభుత్వమే పెడతామన్నారు. పెట్టారా అని నేను అడుగుతున్నాను. నిన్ననే అన్ని హాస్పిటల్స్లో ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్లు మేము తీసుకోమని చాలా స్పష్టంగా చెప్పి బోర్డులు పెట్టేశారు. అంటే కనీసం పేదవాడి ఆరోగ్య ఖర్చులు కూడా భరించలేని మీరు బ్రహ్మాండంగా పేదవాడి ఆరోగ్యాన్ని బాగు చేశారా నేను అడుగుతున్నా. మాట్లాడితే రౌడిజం చేస్తున్నారు, వాళ్ళపైన కూడా దాడి చేస్తున్నారు. ఇంకో పక్క ఇవన్నీ ఏమో కానీ ఎవరన్నా చనిపోతే మహాప్రస్థానం పేరుతో ఆ రోజు ప్రత్యేక వాహనం పెట్టి గౌరవపదంగా మీ ఇంటికి తీసుకొస్తే, ఇప్పుడు చూస్తామంటే మొన్న కూడా పేపర్లో వస్తున్నాయి, చనిపోయిన భార్యని బిడ్డని స్కూటర్ పైన ఎక్కించుకుని ఇంటికి డెడ్ బాడీ తీసుకొస్తున్నారంటే, ఇది ఒక ప్రభుత్వాన్ని మిమ్మల్ని అడుగుతున్నా, ఆలోచించమని రాష్ట్రాన్ని కోరుతున్నా. ఆరో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం, ఎవరైనా డెలివరీకి రావాలంటే తీసుకుని వచ్చి సురక్షితమైన డెలివరీ చేపించి మళ్ళీ వాళ్ళందరినీ ఇంటికి తీసుకు వదిలిపెట్టాం. పిల్ల బిడ్డ కానీ తల్లి కానీ ఆరోగ్యంగా ఉండాలని అన్ని ప్రకాశం తీసుకున్నాం. ఇప్పుడు హాస్పిటల్కి పోయే దిక్కు లేక మోసుకుంటూ డోళ్లు కట్టుకొని దారిలోనే రోడ్డు మీద డెలివరీ చేసే పరిస్థితికి వచ్చారంటే, ఇది నాగరిక ప్రపంచమా లేదా మీరే ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి, టిట్కో ఇండ్లు కట్టాం, నేనే ఆ రోజు కట్టాను. 3,60,060 ఇళ్ళు ఒక స్టేజ్ తీసుకొచ్చాం. మామూలుగా కాదు, ఈ నెల్లూరు జిల్లాలో 44,000 ఇండ్లు టిట్కో ఇండ్లు కట్టక ఘనత తెలుగుదేశం పార్టీది. ఎవరికో పెట్టిన బిడ్డకు వీళ్ళు పేరు పెట్టుకున్నట్టు మనం కట్టిన ఇండ్లకు ఈయన రంగేసుకున్నాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కట్టారా ఇండ్లు? మీకు అర్హత ఏముంది? ఆ ఇండ్లు పూర్తి చేశారా? మీరు పూర్తి చేయకుండా
ఆ రోజు కట్టిన ఇండ్లు ఈ విధంగా నువ్వు ఇచ్చేసి తప్పుడు విధానాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈ ముఖ్యమంత్రి ఎలాంటి ముఖ్యమంత్రి అంటే, భూమి మీది మీ తాత ముత్తాత ఇచ్చారు వారసత్వంగా, ఆ పట్టాదారు పాస పుస్తకం పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళు? సైకోది. భూమి సర్వే అన్నాడు, సర్వే రాళ్ళు నాటాడు, దాని మీద ఫోటో ఎవరిది? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది విధానం. అందుకే నేను ఒకటే చెప్పాను, రేపు జరిగే ఎన్నికల్లో జగన్ పతనం ప్రారంభమైంది. దేవుడు కూడా కాపాడలేడు. సినిమా అయిపోయింది. అందుకే అంటున్నాడు స్టార్ క్యాంపెయినర్స్ అంటున్నాడు, ఈయన ద్వారా బాధపడిన ప్రతి ఒక్క వ్యక్తి స్టార్ క్యాంపెయినరే. ఈరోజు నిద్ర లేసి ఆ సాక్షి పేపర్ చదవద్దండి, పనికి మాలిన పేపర్ అది. అసత్యాలు తప్ప ఏమి ఉండవు దాంట్లో. కానీ ఇతను మాత్రం నాకేమీ లేదు, నాకేమీ లేదు, పేపర్ లేదు, టీవీ లేదు, అందరూ నాకు వ్యతిరేకం అని మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, జగన్ ఓడించడానికి ప్రతి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపెయినరే. ఎండిన ప్రతి ఒక్క ఎకరం, మండిన ప్రతి రైతు గుండె రేపు ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్స్గా పనిచేస్తారు. పన్నుల బాధకు గురైన ప్రతి ఒక్క పేదవాడు నా స్టార్ క్యాంపెయినరే. నాణ్యత లేని మద్యంతో ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి ఒక్క కుటుంబం తెలుగుదేశం పార్టీకి, ప్రజాస్వామ్య పరిరక్షణకు స్టార్ క్యాంపెయినర్స్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు జరిగే ఎన్నికల్లో 5 కోట్ల ప్రజలు కూడా స్టార్ క్యాంపెయినర్స్ గా తయారు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని శపథం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వస్తే ఎమ్మెల్యేలు మీరందరూ చూస్తున్నారు, ఇక్కడ మా అజీజ్ కానీ పక్కనుండి శ్రీనివాస్ రెడ్డి కానీ వీళ్ళంతా ఏ విధంగా పోరాడారో మీరే చూశారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్, అభివృద్ధి నిల్లు, మాటలు ఫుల్లు. ఇతని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. పోలవరం చర్చ వస్తే పర్సెంటా హాఫ్ పర్సెంటా అంటాడు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే బుల్లెట్ దిగుతుంది అంటాడు. నీటి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేత అయినా మన కర్మ. అందుకే ఈయన చూశాం తొడలు కొడతాడు, మీసం మెలేస్తాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, గావు కాకలు పెడతాడు, కానీ అభివృద్ధి అడిగితే నోరు కూడా తెరవలేడు. ఈయన ఒక పెద్ద ఎమ్మెల్యే. అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు దొంతాలి వద్ద బినామీల పేర్లతో రంజీవ్ అజంతా పేరు మీద 100 కోట్ల విలువ చేసే ఆస్తి 50 ఎకరాలు కొట్టేశాడు. నాయుడుపేటలో బినామీ పేర్లతో 58 ఎకరాలు కొట్టేశాడు. ఇస్కాన్ సిటీలో బినామీ పేర్లతో 87 ఎకరాలు కొట్టేశాడు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు చీకొడతా ఉంటే ముఖ్యమంత్రి ఇతనికి సీటు లేదని చీటీ దించేశాడు. ఇక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తాడంటే ఎక్కడికి పంపిస్తాడు? ఇంకా గాల్లో ఉన్నాడు ఈయన. ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీ అవినీతి చాలా భయంకరంగా తయారైంది. అలాంటి ఎమ్మెల్యే ఈయన. ఇంకొక ఆయన ఉన్నాడు కావల్లో. ఆ కావల్ ఎమ్మెల్యే అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతనికి కావలికి పట్టిన చెద, పేరు చెప్పేది కూడా నాకు ఇష్టం లేదు,
ఇతను అరాచకాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్. లేఅవుట్ వేస్తే కప్పం కట్టాలి, ఇల్లు కడితే కమిషన్ ఇవ్వాలి, షాపు పెట్టుకుంటే వసూళ్లు చేస్తాడు. 30 ఏళ్ల క్రితం బీహార్ లో ఎట్టుందో అలాంటి డెకాయిట్ ఇతను. ఇలాంటి నీచుడు ఎక్కడా ఉండడు. కప్పరాల తిప్పలో బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 4 ఎకరాలు భూ కబ్జా చేశాడు. ఇంకో పక్కన కావలి రూరల్ దగదర్తిలో గ్రావల్ ఇల్లీగల్ అక్రమాలు. దళితుడైన కరుణాకర్ పైన ఆయన సాగు చేసుకున్నటువంటి చేపల చెరువు కొట్టేసి దిక్కులేక ఆత్మహత్య చేసుకుంటే అతన్ని కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి చాలా చేశారు. ఇంకో పక్క ఇక్కడే కోవూరులో నల్లపరెడ్డి చెడబుట్టాడు. డైలీ వీక్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ మామూళ్ళు శాండు ఒకటి కాదు తమ్ముళ్ళు. గోవా నుంచి పాండిచ్చేరి నుంచి బ్రాంది కూడా ఇక్కడికి వస్తా ఉంది. లేఅవుట్ వేయాలన్న కమిషనే, శాండ్లో కూడా దోపిడీని కడాన వాళ్ళ తమ్ముడే చెప్తున్నాడు ఈయనకి మాత్రం సీట్ ఇవ్వద్దండని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆత్మకూరులో పేరుకే విక్రమ్, బంధువులందరినీ పెట్టి కాంట్రాక్టర్లు ఇసుకుదందారులు లేఅవుట్లు అన్నీ చేస్తున్నాడు, మైనింగ్ డీల్స్ చేస్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే కందుకూర్ నన్ను పవన్ కళ్యాణ్ తిట్టలేదు, నీకు సీటు కట్టు, ఇప్పుడు సీటే ఇవ్వడం లేదు అంటే ఎమ్మెల్యేకు ఉండవలసిన గుణగణాలు పేదవాళ్ళకు సేవ చేయడం కాదు. ఏం కావాలి, బూతులు దిడితే అలాంటి బూతుల రత్నకు ఎమ్మెల్యే, బూతుల సామ్రాట్కి ఎంపీ, ఇంకా ఎక్కువ తిడితే అతను నట సామ్రాట్ కింద పెట్టి అతనికి మంత్రి. ఏం తమ్ముళ్ళు న్యాయమా ఇదని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మనం ఉండేది వీళ్ళ దగ్గర బూతులు పడడానికని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు రాజకీయానికి అర్హులు అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీకోసం నేను పడుతున్నా, లేకపోతే వీళ్ళ కథ తేల్చేవాడిని. సభ్యత అడ్డం వస్తుంది కానీ ప్రజల కోసరం పడుతున్నాను. వీళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి నేను కూడా మనిషే కాబట్టి పౌరుషం వస్తుంది, కానీ మళ్ళా మీకోసరం రాష్ట్ర భవిష్యత్తు కోసరం సంవయనం పాటిస్తున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ జిల్లాకు వస్తే టీడీపీ అధికారం రాగానే సోమశిల హై లెవెల్ కెనాల్ వార్ ఫుటింగ్ లో పూర్తి చేస్తాం. సోమశిల అప్రాన్ కూడా దెబ్బతినింది, దానివల్ల ప్రాజెక్టుకే ప్రమాదం, దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. కొమ్మరపూడి, కొండ్లపూడి, దేవరపాలెం దొంతాల లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేస్తాం. కనగిరి రిజర్వాయర్లో పూడికి తీయాలి, రిపేర్లు చేయాలి చేస్తాం. దగదర్తి విమానాశ్రయం నేనే ఫౌండేషన్ వేశాను. నెల్లూరు, తిరుపతి, చెన్నై ట్రై సిటీగా ఈ 3 నగరాలు ఏర్పాటు చేసి ఒక పక్క 3 విమానాశ్రయాలు, ఇంకో పక్క కృష్ణపట్నం పోర్ట్, ఇవన్నీ పెట్టి అనుసంధానం చేస్తే మన పిల్లలు వేరే ప్రాంతాలకు పోకుండా వేరే ప్రాంతం యొక్క పిల్లలు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేయాలనేది నా కల. తప్పకుండా అది చేస్తాం. దగదర్తి ఎయిర్పోర్ట్ను పూర్తి చేస్తాం, ఒక పారిశ్రామిక హబ్బుగా తయారు చేస్తాం. శ్రీ సిటీ కూడా ఉంది, అది కూడా మనకు ఆదర్శం, ఎన్ని కలిపి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కందుకూరులో రాళ్లపాడు ప్రాజెక్ట్ కాలువల పనులు పూర్తి చేయాలి, అవి కూడా పూర్తి చేస్తాం. ఇక్కడే పోర్ట్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, తిరుపతిలో వస్తాడని చెప్పలేదు, పక్కనే ఉన్నాడు. కాకాని కానీ లేందే పని జరగదు. పోర్ట్ను కూడా అడ్డం పెట్టుకొని
డబ్బులు దోచేస్తూ అక్కడ కూడా కార్యక్రమాలు జరగకుండా చేసి ప్రబుద్ధుడినని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాళ్లపాడు ప్రాజెక్టు కాలువ పూర్తి చేస్తాం. ఉలవపాడు మామిడి మార్కెట్కు ప్రారంభానికి నొచ్చుకోలేదు, దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఉదయగిరి పరిధిలో పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, కూల్చుడు నొక్కుడు బుక్కుడు దంచుడు బాధుడ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి మీరు సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే రా కదిలిరా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం, మీలో చైతన్యం తేవడానికి వచ్చాం. జనసేన తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే కలిచాయో అప్పుడే వీళ్ళ సీన్ అయిపోయింది, వాళ్ళకు అర్థమైపోయింది. అందుకే ఈరోజు విమర్శలకు పరిమితం అవుతున్నారు కానీ డైఫర్లు పెట్టుకొని తిరుగుతున్నారు. పాపం నిద్ర లేస్తే పడుకుంటే నేనే జ్ఞాపకం వస్తా, పవన్ కళ్యాణ్ జ్ఞాపకం వస్తాడు. వాళ్ళకి నిద్ర పెట్టడం లే పడడం లేదు. రేపో ఎల్లుండో వెంటిలేటర్స్ పైకి వెళ్ళిపోతారు తమ్ముళ్ళు వీళ్ళంతా. అదే జరుగుతుంది. అందుకే నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రా కదిలిరా, ఇది ఒక ప్రజా కార్యక్రమం కావాలి. 5 కోట్ల మంది భాగస్వాములు కావాలి. అందరం కలిసి ఈ పార్టీని బంగాళాఖాతంలో కలిపేసి మన భవిష్యత్తుకు నాంది పలికి మళ్ళీ మన పిల్లల భవిష్యత్తుకు మనం అందరం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. అందుకే నేను పిలిపిస్తున్నా, అన్నదాతను రక్షించేందుకంటే రా కదిలి రాని పిడికిలు బిగించి మీరు చెప్పాలి. అన్నదాతను రక్షించేందుకు, అక్వా రంగాన్ని కాపాడేందుకు, మన బిడ్డల ఉద్యోగాల కోసం, సైకోపాలన అంతం కోసం రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. ఫైనల్గా తెలుగుదేశం జనసేన ఐక్యత అంటే మీరు వర్ధిల్లాలని గట్టి చెప్పాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజే చింతల అశోక్ కుమార్ ఇక్కడ అబ్బాయే ఇచ్చాపురం నుంచి తడ వరకు, తడ నుంచి తిరుమల వరకు 1200 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాడు. ఆయన ఒకటి ఆశయం పెట్టుకున్నాడు, అంబేద్కర్ ఆశయం కోసం చంద్రన్న ఆచరణ చేస్తున్నాడు. ఆయనకు సంఘీభావంగా చేయాలని, ప్రజల బ్రతుకు బాగుండాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలని 1200 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాడు. దానికి నేను ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అందరూ మీరందరూ కూడా రేపటి నుంచి 72 రోజులు తెలుగుదేశం జనసేన అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయండి, సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం ఒక చేత్తో జనసేన పతాకం ఒక చేతిలో పెట్టుకొని ఇంటింటికి వెళ్ళండి. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.